నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మామిడికాయ ఊరగాయ పచ్చడిని బాగా కుదిరేలా, ముక్క గట్టిగా, మంచి రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు మొదటిసారి పెట్టినా, ఇంతకు ముందు ఎన్నిసార్లు పెట్టినా పచ్చడి కుదరకపోతే నేను చెప్పే ఈ మెలకులను తెలుసుకుని చేయండి. అద్భుతమైన రుచిగా సంవత్సరం పాటు నిలువుంటుంది. అలాగే నన్ను చాలా మంది కామెంట్స్ లో పచ్చడికి ఏం ఆయిల్ వాడాలి అని అడుగుతుంటారు. సో ఈ వీడియోలో పచ్చడికి ఎలాంటి నూనె వాడాలో కూడా చెప్తాను. మరి లేచేయకుండా నోరూరించి ఈ ఆవకాయ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా పచ్చడి కోసం మామిడికాయలు ఎలాంటివి తీసుకోవాలంటే, పులుపు పీచు ఎక్కువగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. చిన్న రసాలు లేదా గులాబీ వంటివి తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చడి పెట్టడానికి చిన్న రసాలు తీసుకున్నాను. ఇలాంటివి అయితే టెంక్ అనేది అన్ని ముక్కలకు బాగా వస్తుంది. అలాగే నేను 2 కిలోల మామిడికాయలతో పచ్చడి పెట్టడానికి 2.5 కిలోల వరకు మామిడికాయలు తీసుకున్నాను. లెక్కతో నాకు 10 కాయల వరకు వచ్చాయి. మార్కెట్లోనే వాటిని తీసుకుని బాగా కడిగి తడి లేకుండా తుడిచి ఆ తర్వాత ముక్కలుగా కొట్టించాను. ఇంటికి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుని చూపిస్తున్నాను. సో ఇలా కొట్టించిన ఈ మామిడికాయ ముక్కల్లో గింజలు, పూర లాంటిది ఉంటుంది కదా, ఇప్పుడు వీటిని సెపరేట్ చేసుకుందాం. ఇలా మనం మామిడికాయ ముక్కకుండే జీడిని తప్పకుండా సెపరేట్ చేయాలి. దీని మధ్యలో ఇలాంటి పొర అనేది వస్తుంది, ఈ పొరను కూడా తీసేయాలి. లేదంటే ఈ పొరకు మామిడికాయ ముక్కకి తడ అనేది ఉండిపోయి త్వరగా చెడిపోతుంది. కాబట్టి తప్పకుండా గింజను అలాగే ఈ పొరను సెపరేట్ చేసుకుంటూ క్లీన్గా ఉండే క్లాత్తో బాగా తుడిచి వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా బాగా క్లీన్ చేసి తీసుకున్నాక మీకు వెయిట్ వైజ్ కూడా చూపిస్తాను. చూడండి, నేను తీసుకున్న మామిడికాయలు కరెక్ట్గా 2 కిలోల వరకు వచ్చాయి. అలాగే చాలామంది ఈజీగా ఇంట్లో పచ్చడిని కప్పు కొలతతో పెట్టాలనుకుంటారు. సో కప్పు కొలతతో కూడా చూపిస్తానండి. మనం ఏదైతే కప్పును తీసుకుంటామో కింది నుండి పై వరకు సమానంగా ఉండాలి. కింద సన్నగా పైన లావుగా ఉండేటట్టు కాకుండా ఇలా సమానంగా ఉండే కొంచెం పెద్ద సైజ్ గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో నిండుగా మామిడికాయ ముక్కల్ని పెడుతూ ఒక ప్లేట్లోకి కానీ లేదా బేసన్లోకి కానీ తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలు కరెక్ట్గా 4 కప్పుల వరకు వచ్చాయి. ఈ కొలతతో మీరు కప్పు కొలతతో అయినా తీసుకోవచ్చు. అలాగే వెయిట్ వైజ్ కూడా కారం, ఉప్పు, ఆవాలు ఎంత తీసుకోవాలో కూడా చెప్తాను. అయితే ఇలా తీసుకున్న మామిడికాయ ముక్కలపైన తేమ అనేది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఏదైనా క్లాత్ పైకి తీసుకొని 1 గంట సేపు ఇలాగే ఆరబెట్టండి. ఈలోగా మనం పచ్చడికి కావాల్సిన మిగతా వాటిని చూద్దాం రండి. మనం తీసుకున్న ఈ 2 కిలోల మామిడికాయలకి ఉప్పు వచ్చేసి 400 నుండి 500 గ్రాముల వరకు ఉప్పు పడుతుంది. ఇక్కడ నేను 400 గ్రాముల వరకు ఉప్పును వాడుతున్నాను. అదే కారంలో ఉప్పు కలిపి ఉంటే ఉప్పుని కొంచెం తగ్గించి తీసుకోండి. అస్సలే ఉప్పు కలపని కారం వాడుతున్నట్లయితే 500 గ్రాముల వరకు ఉప్పు పడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, మామిడికాయ ముక్కలు కూడా మరీ పుల్లగా ఉన్నా ఉప్పు కారం ఒక పిడికెడు ఎక్కువగానే పడతాయి. సో మనం ఈ విషయాన్ని చూసుకుని పచ్చడి పెట్టామంటే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోతాయి. కప్పు కొలతతో అంటే ఉప్పు వచ్చేసి 1/4 కప్పుకి కొంచెం ఎక్కువ ఉప్పును తీసుకోవాలి. అలాగే ఆవాలు వచ్చేసి కప్పు కొలతతో 1/4 కప్పు తీసుకోండి. వెయిట్ వైజ్ 200 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న ఉప్పు, ఆవాలు, అలాగే 150 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని వీటిని 1 గంట 2 గంటల సేపు ఎండలో బాగా ఎండబెట్టండి. కనీసం గంట పైన ఎండబెట్టాలి. వీటితో పాటే 2 టేబుల్ స్పూన్ల మెంతులను కూడా తీసుకొని బాగా ఎండబెట్టండి. ఇవి బాగా ఎండిన తర్వాత ఒక్కొక్కటి మిక్సీ గిన్నెలోకి తీసుకుంటూ మెత్తగా పొడి చేసుకోవాలి. ముందుగా ఉప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఆ తర్వాత ఆవాలను కూడా తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మనం జల్లడ పట్టాల్సిన అవసరం లేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి డైరెక్ట్గా వాడుకోవచ్చు. సో యావ పొడిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే మెంతులను డైరెక్ట్గా అలా అయినా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను కొంచెం గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి 1 గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచేయండి. అలాగే కారం చెప్పలేదు కదా, కారం కూడా కప్పు కొలతతో నిండుగా 1 కప్పు వరకు తీసుకోండి. వెయిట్ వైజ్ 250 గ్రాముల వరకు కారం వాడుతున్నాను. సో ఇలా తీసుకున్న కారాన్ని కూడా రెడీగా పక్కన ఉంచండి. సో ఇలా కారాన్ని కూడా కొలిచి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పచ్చడి పెట్టే మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. మనం ఆరబెట్టిన మామిడికాయ ముక్కల్ని 1 పెద్ద బేసన్లోకి కానీ లేదా గిన్నెలోకి కానీ తీసుకోండి. సో ఇలా తీసుకున్న మామిడికాయ ముక్కల్ని ముందుగా నూనెతో తడి చేయాలి.
అలాగే పచ్చడి కోసం నూనె ఏది వాడాలంటే నువ్వుల నూనె వాడాలి, లేదంటే పల్లీ నూనెనైనా వాడుకోవచ్చు. నేను ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనెను వాడుతున్నాను. వీరు సాంప్రదాయమైన పద్ధతిలో నువ్వుల పైన పొట్టు తీయగా వచ్చిన నూపప్పును మరగానుగలో వేసి పిండగా ఈ నూపప్పు నూనె వస్తుంది. ఇది మంచి రుచికరంగా ఉంటుంది. ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనెతో చేసిన ఊరగాయ ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిలువుంటుంది. ఊరగాయ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె. అలాగే ఈ నూనె పచ్చళ్ళకే కాదు, మనం రోజు చేసే వంటలకు మంచి రుచినిస్తుంది. అలాగే మనం పెట్టే ఈ 2 కిలోల ఆవకాయ పచ్చడి కోసం 1 లీటర్ వరకు నువ్వుల పప్పు నూనెను వాడుతున్నాను. ముందుగా సగం వరకు నూనెను ఈ మామిడికాయ ముక్కల్లోకి తీసుకుందాం. ఇలా సగం వరకు నూనెను తీసుకుని ఈ మిగతా నూనెను పక్కన పెట్టేసి మామిడికాయ ముక్కలకు నూనెను బాగా పట్టించండి. ఇలా ముందుగా నూనెను బాగా పట్టించి ఆ తర్వాత ఆవపిండిని ఉప్పు కారం పట్టించడం వలన ముక్కకి ఉప్పు కారం ఆవపిండి అనేది చాలా బాగా పడుతుంది. ముందుగా ఇలా మామిడికాయ ముక్కలన్నిటికీ నూనె పట్టేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన ఆవపిండిని తీసుకోండి. అలాగే గ్రైండ్ చేసిన మెంతి పిండిని కూడా తీసుకొని ముందుగా ఆవపిండిని మెంతిపిండిని ఈ మామిడికాయ ముక్కలకి బాగా పట్టించండి. ఇలా మనం ముందుగా ఆవపిండిని పట్టించడం వలన ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుందండి. మీరు ఈసారి పచ్చడి పెడుతుంటే ఈ టెక్నిక్తో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇలా ఆవపిండిని మెంతిపిండిని పట్టించాక ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని కొలిచిన 1 కప్పు వరకు అంటే 250 గ్రాముల వరకు కారం తీసుకోండి. ఇక్కడ నేను పచ్చడి కారం వాడుతున్నాను. అదే మీరు ఉప్పు కలిపిన కారం వాడుతున్నట్లయితే 300 నుండి 350 గ్రాముల వరకు కారం తీసుకోవచ్చు. అదే మీరు పచ్చడి కారం వాడుతున్నట్లయితే నేను చెప్పే ఈ క్వాంటిటీస్తో హ్యాపీగా పచ్చడి చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పుని తీసుకుందాం. అయితే ఉప్పుని మనం మొత్తం వేయకుండా కొంచెం అంటే 1 పిడికడంత ఉప్పుని మిగిల్చి మిగతా ఉప్పు అంతా తీసుకోండి. 3 రోజుల తర్వాత రుచి చూశాక ఈ మిగిలిన ఉప్పుని తీసుకుందాం. ముందుగానే ఉప్పుని పూర్తిగా తీసుకొని ఆ తర్వాత ఉప్పు ఎక్కువైందని బాధపడే కంటే ఇలా ఉప్పుని కొంచెం మిగిల్చి మిగతా ఉప్పు మొత్తం తీసుకొని కలపండి. అలాగే మనం తీసుకున్న 150 గ్రాముల వెల్లుల్లి పాయల్లో నేను సగం ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. మిగిలిన సగం పొట్టు తీసి అలాగే వేస్తాను. సో ఇలా గ్రైండ్ చేసిన వెల్లుల్లి ముద్దను కూడా తీసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపేటప్పుడు పొడి పొడిగా అనిపిస్తే కొంచెం నూనెను తీసుకొని బాగా కలపండి. ఇలా 2nd స్టెప్లో పసుపు కారం ఉప్పు వెల్లుల్లి ముద్దను తీసుకొని బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒలిచిన వెల్లుల్లిపాయల్ని తీసుకుందాం. ఒలిచిపెట్టిన వెల్లుల్లిపాయల్ని 1/8 కప్ వరకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన 1/2 లీటర్ నూనెను తీసుకుందాం. నూనెను మొత్తం వేయకుండా 1/4 కప్ అంతా మిగిల్చి మిగతా నూనెనంతా తీసుకోండి. ఇలా నూనెను కూడా తీసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేలా కలపండి. ఇలా అంతా కలిసేలా చక్కగా కలియబెట్టాక ఇప్పుడు ఈ పచ్చడిని జాడీలోకి తీసుకుందాం. లేదంటే గ్లాస్ బాటిల్లోకైనా ప్లాస్టిక్ డబ్బాలోకైనా తీసుకోవచ్చు. మనం తీసుకునే జాడి అయినా గ్లాస్ బాటిల్ అయినా బాగా క్లీన్ చేసి 1 గంట సేపు ఎండలో పెట్టి తీసుకోండి. ఏదైనా తడి తేమ ఉంటే ఆరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిగిల్చిన ఆయిల్ని తీసుకుందాం. ఇలా ఆయిల్ని స్టార్టింగ్ తీసుకోవడం వలన పచ్చడి ఎలా అయితే ఊరుతుందో అలా పైకి తేలుతుంది. 2 కిలోల మామిడికాయ పచ్చడి పెట్టడానికి కంప్లీట్గా 1 లీటర్ నూనె పడుతుందండి. ఇప్పుడు జాడీలోకి మనం పెట్టిన పచ్చడిని మొత్తం తీసుకుందాం. ఇలా పచ్చడిని మొత్తం తీసుకున్నాక మొదటి 3 రోజులు మూత పెట్టకుండా కొంచెం మందంగా ఉండే కాటన్ క్లాత్తో కవర్ చేసి ఇంట్లో చేతులు తలకని 1 సైడ్కి అలా పెట్టేయాలి. 3 రోజులు అంటే మనం పచ్చడి ఏ రోజైతే పెడతామో ఆ రోజు కాకుండా మర్నాడు కాకుండా ఆ మర్నాడు పచ్చడిని కలపాలి. ఇక్కడ నేను 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పచ్చడి పైన ఆయిల్ అనేది ఇలా 1 లేయర్లా పేరుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి అనేది త్వరగా చెడిపోకుండా సంవత్సరం పాటు నిలువుంటుంది. ఒకసారి మీకు పచ్చడిని కూడా చూపిస్తాను. చూడండి, 3 రోజులకి ఆవకాయ పచ్చడి కమ్మగా తయారైంది. ఇప్పుడు ఈ పచ్చడిని 1 బేసన్లోకి తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ టైంలో ఈ పచ్చడిని కొంచెం టేస్ట్ చేసి ఉప్పుని సరిచేసుకోవాలి. పచ్చడిలో ఉప్పు తక్కువగా ఉంటే త్వరగా చెడిపోతుంది. ఇక్కడ నాకైతే కొంచెం తగ్గిందండి. మిగిల్చిన ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పుని తీసుకుంటున్నాను. అంటే ఈ పచ్చడి కోసం కరెక్ట్గా 400 గ్రాముల వరకు ఉప్పు పట్టింది. సో ఇలా ఉప్పుని కూడా తీసుకొని అంతా కలిసేలా బాగా కలిపి మరొకసారి ఇలా బాగా కలిపాక మనం రోజు ఈ పచ్చడిని తినడానికి కావలసినంత 1 డబ్బాలోకి తీసుకొని మిగిలిన పచ్చడిని జాడీలో స్టోర్ చేసుకోవాలి.
ఇలా పచ్చడిని మళ్ళీ జాడీలోకి తీసుకున్నాక చుట్టూ ఏమైనా పచ్చడి తగిలినట్టు అనిపిస్తే గుడ్డతో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ బాగా క్లీన్ చేసి ఇప్పుడు మూత పెట్టి ఆ తర్వాత గుడ్డతో కవర్ చేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా పెట్టడం వలన పచ్చడి రుచిగా ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనెతో చేసిన పచ్చడి చాలా బాగా కుదిరింది. అలాగే వీరి దగ్గర నువ్వుల పప్పు నూనెతో పాటు పల్లీ నూనె, నువ్వుల నూనె, నువ్వుల పప్పు, ఊరగాయ పెట్టడానికి కావలసినవన్నీ వీరి దగ్గర మంచి క్వాలిటీగా దొరుకుతాయి. లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. మీరు కూడా ఈసారి ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు ఇలా పెట్టి చూడండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పచ్చడి పెట్టాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. Thanks for watching.